హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫటాఫట్ న్యూస్. ఇవాళ మనతో పాటు కోట్ల ప్రజల హృదయాలను తన కామెడీతో పండించి వాళ్ళ అందరి హృదయాలను దోచుకున్నారండి. మరి ఆయన ఎవరా అనుకుంటున్నారా? జబర్దస్త్లో ఆసమ్ అప్పి గారు. మరి ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు, ఆయనతో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ ఇద్దాం. దెన్ వై లెట్ లెట్స్ స్టార్ట్ ది షో. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం అనుష. ముందుగా ఫటాఫట్ న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను మీరెంతో అభిమానించే మీ మా మనందరి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో నుంచి, బుల్లెట్ భాస్కర్ ఆసమ్ అప్పి టీం నుంచి అప్పారోగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ ఫటాఫట్ న్యూస్ ఛానల్ యాజమాన్య వారికి. ప్రత్యక్షంగా నాతో ఇంటర్వ్యూలో ఉన్నటువంటి మై అనుష కూడా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. ఓకే సార్, అయితే మనం షో స్టార్ట్ చేసే ముందు ఏదైనా ఒక కామెడీ పంచ్ వేస్తారా? కామెడీ పంచ్ తప్పకుండా వేద్దాం. మధ్యలో వేస్తారా? మధ్యలో ఎక్కడో వేసేద్దాం. ఓకే ఓకే. జబర్దస్త్లో మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జబర్దస్త్ అనేటటువంటి ఒక షో ఉంది అని తెలిసింది నాకు కమేడియన్ సత్య గారి ద్వారా, స్వామిరారా చిత్రంలో కమేడియన్ సత్య గారి ద్వారా నాకు తెలిసి. సత్య గారికి నాకు ఎలా పరిచయం అంటే ఒంగోలు గీత సినిమా, ఆ సినిమాలో మేము కలిసి వర్క్ చేసినప్పుడు. యా అయితే సత్య గారు నాకు ఏడుకొండల గారు మేనేజర్ గారు అప్పుడు, ఆ మేనేజర్ గారు నెంబర్ ఇచ్చి అపార గారు మీ నెంబరు ఏడుకొండ గారికి ఇచ్చారు, ఆయన ఫోన్ చేస్తారు మాట్లాడండి జబర్దస్త్లో అవకాశం అని. ఓ తప్పకుండా సార్ అన్న. అలా నేను జబర్దస్త్ అనేటటువంటి తెలిసింది సత్య గారి ద్వారా. దాని తర్వాత శకల శంకర్ గారి ద్వారా నేను జబర్దస్త్లోకి అడుగు పెట్టా. జబర్దస్త్ అడుగు పెట్టడానికి అలా శకల శంకర్ గారు కారణం అయితే, అతను శకల శంకర్ గారు ఎలా పరిచయారంటే, వీడు తేడా చిత్ర దర్శకుడు భీమరశెట్టి చిన్నకృష్ణ గారు, వారి సినిమాలో నేను ఫస్ట్ హాఫ్లో యాక్ట్ చేశాను, సెకండ్ హాఫ్లో శకల శంకర్ గారు. మేము సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు అలా పరిచయం అయింది. దాని తర్వాత చిన్నకృష్ణ గారు చెప్పారు అపార గారికి మంచి వేషం ఇవ్వండి అంటే అలా ఇచ్చాడు అనమాట. అలా నేను అక్కడికి వచ్చామాట. అంటే మీరు జబర్దస్త్కి ముందు ఫేమ్ అవ్వలేదు, ఆఫ్టర్ జబర్దస్త్ మీకు బాగా ఫేమ్ వచ్చింది? ఎస్ ఎస్ 100%. అంటే అంతకు ముందు మూవీస్లో యాక్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? దీనికి ముందు ఏంటంటే, నేను జబర్దస్త్కి రాకముందు ఒక 50 సినిమాలు చేశాను, ఎప్పుడు 2000 సంవత్సరం నుంచి 2014 వరకు. దీనికి ముందు 84 నుంచి ఆమె స్టేజ్ ఆర్టిస్ట్. తర్వాత మధ్యలో ఆమె డిప్లొమా ఇన్ యాక్టింగ్ ఆంధ్ర యూనివర్సిటీ, అక్కడ మాకు సత్యానందం గారు గురువు గారు సీనిక్ డిజైనర్ ఆంధ్ర యూనివర్సిటీ రంగస్థల విభాగంలో, అలాగ వారి అభిమానాన్ని సంపాదించి 2000లో ఉషాకిరణ్ మూవీస్ శుభవేళ చిత్రం ద్వారా బివి రమణ గారు తేజ గారు నన్ను తరంగేట్రం చేశారు, స్క్రీన్కి పరిచయం చేశారు. వాళ్ళకు పరిచయం చేయడానికి గల కారణం ఎవరంటే, మా గురువు గారు నా గాడ్ ఫాదర్. ఈరోజు నేను సినిమా నటుణ్ణి అని చెప్పుకుంటున్నానంటే కారణమే మా గురువు గారు, ద ఫేమస్ ఫిల్మ్ స్టార్ కోచర్ ఎల్ సత్యానందం మాస్టర్ గారు విశాఖపట్నం. వీరి దగ్గర సుమారు 120 మంది హీరోలు యాక్ట్ చేశారు. అలాగా 120 మంది హీరోలు యాక్టింగ్ నేర్చుకున్నారు. పెద్ద చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రిన్స్ మహేష్ బాబు గారు, తర్వాత ఏమో రెబల్ స్టార్ ప్రభాస్ గారు, వరుణ్ తేజ గారు. అలాగా చేసినప్పుడు నేను కొన్ని క్లాసులు ఉంటాయి ఇంప్రవైజేషను, అలా ఇంప్రవైజేషన్ క్లాసులకు వెళ్ళి ఆయన అభిమానంతో నేను ఈ రోజున సినిమా నటున్నయ్యా. ఈరోజు మీరు యాక్టర్గా కావడానికి ఇంతమంది ఉన్నారు మీ వెనక? ఎస్. ఓకే, మీరు అనుకున్నారా ఇంత మంచి యాక్టర్ అయ్యి ఇంత ఫేమ్ అవుతానని? ఎవరు కూడా అనుకోరు, నువ్వు మాత్రం అనుకున్నావు ఈరోజు నేను యాంకర్ అయ్యి ఉంటానని అనుకో. ఎవ్వరు అనుకోరు, ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ జర్నీ స్టార్ట్ అయినప్పుడు మనం 1 నుంచి 10 దాకా చదువుకుంటాం, ఇంకా బాగా చదువుకుంటే ఇంటర్కి వెళ్తాం, అది బాగా చదివితే డిగ్రీకి వెళ్తాం, అది చదివితే పీజీకి వెళ్తాం. అంచెలంచెలుగా ఒక ఎలిమెంటరీ స్థాయి నుంచి ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ విశ్వవిద్యాలయం ఏవైతే ఉన్నాయో అక్కడ దాకా చదువుకుంటాం. నేను అనుకోలేదు, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను ఒక ఆటోమొబైల్ షాప్ పెట్టుకోవాలనుకున్నాను. బై బికాజ్ నేను 1980 నుంచి
2000 వరకు ఆటోమొబైల్ షాప్ దగ్గర నుంచి ఆటోమొబైల్ కంపెనీ వరకు జాబ్ చేశాం. నియర్లీ 20 ఇయర్స్ జాబ్ చేశాం. ఇంతమందిని నవ్విస్తున్న జబర్దస్త్ అప్పారావు గారి గురించి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలని. ఫ్యామిలీ నాకు ఇద్దరు పిల్లలు, బాబు పాప. బాబు పేరు ఈశ్వర్ కుమార్, ఈజ్ ఎంసీఏ .NET కంప్లీట్ చేసి ఇప్పుడు ఆన్ డివైస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ బేగంపేటలో జాబ్ చేస్తున్నాడు. పాప నవీన, తను మ్యారీడు. మాలుడు గారు గౌరీ శంకర్, పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు, అంటే నాకు ఇద్దరు మనవళ్ళు. మా ఆవిడ పేరు సుబ్బలక్ష్మి, ఈజ్ ఎ టీచర్, ఈజ్ ఎ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఒక ప్రైవేటు స్కూల్, దేవీ లావణ్య స్కూల్ విశాఖపట్నం. అలాగా మా సపోర్ట్ అంటే, నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు నా భార్యాపిల్లల సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అలాగా ఈరోజు నేను సక్సెస్ఫుల్ మ్యాన్ ఎవరైనా సరే బ్యాక్ సపోర్ట్ లేకుంటే ఎవరు రాలేరు. స్వశక్తితో వచ్చింది చాలా వరకు ఉంటుంది, కానీ బ్యాక్ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది. అలాంటి సపోర్ట్ మా పాప కానీ, మా బాబు కానీ, మా ఆవిడ కానీ ఇచ్చారు. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఎంటర్ అయ్యారా, బిఫోర్ మ్యారేజ్ ఎంటర్ అయ్యారా? ఆఫ్టర్ మ్యారేజ్. నాకు 1990లో మ్యారేజ్ అయింది, మే 16. ఓకే, మరి మీ వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, మరి వాళ్ళతో మీకు టైం స్పెండ్ చేయడానికి టైం ఉంటుందా? ఉన్న టైం అంతా స్పెండ్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు షూటింగ్ ఉన్నది, షూటింగ్ ఉన్నది, ఉదయం వెళ్ళిపోతాం, తెల్లవారు 5 గంటలకు లేస్తాం, 6 గంటలకు అలా షూటింగ్ స్పాట్లో ఉంటాం. మళ్ళీ షూటింగ్ ప్యాకప్, జనరల్గా 6 ప్యాకప్ అవుతుంది. ఒకసారి 7 అవుద్ది, 8 అవుద్ది, 9 అవుద్ది, 12 అవుద్ది, ఆ టైంలో రావడం. ఆ ఉన్న తక్కువ టైంలోనే ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేస్తాం. ఓకే, జబర్దస్త్లో యాక్ట్ చేస్తూ ఆసమ్ హ్యాపీగా టీమ్ లీడర్ అయిపోయారు, మీద మీ అభిప్రాయం ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఆనందంగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను ఒక శకలక్ శంకర్ గారి టీంలో కంటెస్టెంట్గా వచ్చాను. దాని తర్వాత కొద్ది రోజులకి నేను రచ్చరవి గారి టీంలో కంటెస్టెంట్గా ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ నన్ను పంచప్రసాదు ఆసమ్ అప్పి అని ఒక టీంలో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్గా పెట్టారు. దాని తర్వాత మళ్ళీ చలాకీ చంటి గారి టీంలో కంటెస్టెంట్గా పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ గారితో నన్ను ఒక టీమ్ లీడర్గా ఉంచి బుల్లెట్ భాస్కర్ గారితో కలిసి నేను వర్క్ చేస్తున్నా, అది మెయిన్. ఇంతమందితో చేశాను కాబట్టి అందరూ వర్క్ నాలెడ్జ్ నాకు తెలుసు, అందరితో హ్యాపీగా ఉన్నాను. సెట్స్లో మీరు ఎలా ఉంటారు? నేను అందరితో కలిసి ఉంటా, అందరితో హ్యాపీగా ఉంటా. నేనుంటే అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ నన్ను బాగా గౌరవిస్తారు. కంటెస్టెంట్లు అందరూ నన్ను బాబాయ్ బాబాయ్ అని పిలుస్తారు. టీమ్ లీడర్స్ అందరూ కూడా నన్ను చాలా గౌరవిస్తారు. ఇంకా డైరెక్టర్స్ అయితే నితిన్ గారు, భర్త గారు కానీ, మా మేడం రోజా మేడం గారు కానీ, నాగబాబు గారు కానీ మమ్మల్ని చాలా గౌరవంగా చాలా అభిమానిస్తారు. రోజా మేడం అంటే గుర్తొచ్చింది, మీరు రోజా మేడం ఎందుకు వదినా అని పిలవాలనిపించింది? అంటే ఒక్కొక్క టీమ్ లీడర్ ఒక్కొక్కలాగా ఉంటారు. మేమేంటంటే, మా రచ్చరవి గారు ఏంటంటే, బాబాయ్ నువ్వు మేడంని వదినా అని సంబోధించు. రచ్చరవియే చెప్పాడు ఇది. నేను VADINA వదినా, BAVA బావా, వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ హిమ్ ఏ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇది పాపులర్ అయిందంటే ద వన్ అండ్ ఓన్లీ రీజన్, ద క్రెడిట్ గోస్ టు మిస్టర్ రచ్చరవి అబ్బాయికి. అలా నేను మేడంని బాబు గారిని అన్నంతా అది పాపులర్ అయింది. ఆ పాపులర్ అవడం వల్ల నాకు కూడా మంచి పేరు వచ్చింది, మేడం కూడా యాక్సెప్ట్ చేసింది. అలాగే బాబు గారు కూడా యాక్సెప్ట్ చేస్తూ మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. రోజా గారు ఏమనేవారు? చెప్పు మరదలా అంటారు, చాలా గౌరవిస్తారు. నేను లేడీ గెటప్ వేసినప్పుడు మేడంతో మాట్లాడినప్పుడు కానీ, నేను లేడీ గెటప్ వేసి బాబు గారితో బియ్యే బావా అన్నప్పుడు కానీ, వాళ్ళు చాలా పాజిటివ్గా వాళ్ళు రియాక్ట్ అవుతారు కాబట్టి స్కిట్కి ఇంకా అందం వస్తుంది. రష్మి గారు కూడా, వాళ్ళు కూడా వెరీ ఫ్రెండ్లీ యాంకర్స్, ఇంట్లో మనుషుల్లాగే. వాళ్ళు ఎంత అంటే, అక్కడ డాన్స్ జరుగుతుంది అనుకుంటు, వెరీ రీసెంట్గా బుల్లెట్ భాస్కర్ గారి మధ్య డాన్స్ వేస్తున్నారు. డాన్స్ చేస్తుంటే అంత మొదటి నుంచి వేస్తున్నారు, ఈ మధ్య కొద్దిగా ఎక్కువగా వేస్తున్నారు. ఆ మేడం వచ్చి సపోర్ట్ చేస్తారు, అనసూయ గారు కానీ, లేకపోతే మన రేష్మి గారు కానీ, వాళ్ళు వాలంటీర్గా వచ్చి చేస్తారు. ఆ స్కిట్కి ఇంకా అందాన్ని
తీసుకొస్తారు. మధ్య మధ్యలో అనసూయ మీద మరియు రష్మి గారి మీద మీరు పంచులు వేస్తుంటారు కదా, అది వాళ్ళకి చెప్పే వేస్తారు ఆటోమేటిక్ గా? అంటే కొన్ని పంచెస్ మేము చెప్తాం, పలానా దగ్గర ఇలా అడగండి, పలానా దగ్గర ఇలా అడగండి అని చెప్తాం. కొన్ని స్పాంటేనియస్ గా వాళ్ళు వేస్తారు, వాళ్ళు కానీ జడ్జెస్ కానీ. అంటే స్కిట్ జరుగుతున్నప్పుడు అక్కడ ఇది పడితే బాగుంటుందని అనుకుంటే టప్పన వేసేస్తారు. అది మేము స్పోర్టివ్గా తీసుకుంటాం, వాళ్ళు కూడా స్పోర్టివ్గానే తీసుకుంటారు. అమ్మ చాలా బాగుంటుంది. కొన్ని కొన్ని మాత్రం మీరు ముందే చెప్తారు వాళ్ళకి? ముందు చెప్పాలి, లింకులు చెప్పబోతారు. అయ్యో మేడం గారు బాబు గారు గారు స్కిట్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి కనెక్ట్ అయితే ఆ స్కిట్ని మనం 50% చేస్తే వాళ్ళు ఒక 50% తీసుకొని వెళ్తారు ముందుకి. నేను ఒకటి విన్నాను, 18 మినిట్స్ కంటే ఎక్కువ ఉన్నా, 15 మినిట్స్ కంటే ఎక్కువ ఉన్నా స్కిట్ అది కట్ చేస్తారు మిడిల్లో కొంతమందిని అన్నారు, నిజమేనా? ఎలాగలగ క్లారిటీ ప్లీజ్. ఒక స్కిట్ చేస్తారు మీరు, స్కిట్ మీరు 30 మినిట్స్ అనుకోండి, ఆ 30 మినిట్స్ మీరు స్కిట్ చేస్తే అందులో సగం 15 మినిట్సే ఉండాలి అని చెప్పేసి మిగతా వాళ్ళని ఎవరన్నా కట్ చేశారా? అంటే ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు సినిమానే తీసుకుందాం, తీసిందంతా ఉంచరు, ఉంచిందంతా చూపించరు, అంతే కదా. ఇప్పుడు సినిమాకి ఎంత ఉండాలి? ఎగ్జాంపుల్ ఒక 3 అవర్స్ మూవీ మొత్తం. ఇప్పుడు 3 అవర్స్ మూవీయే లేదు, అంత టైం కూడా లేదు. సినిమాకి జనరల్గా 12,500 అడుగులు ఒక సినిమా మనం చూస్తే, అదొక 14 లీలో 12 లీలో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఉంటే 12,500 అడుగులు అని అంటారు. ఒక 80 సీన్లు దాకా వెళ్తాయి. మరి 12,500 తీస్తారా? ఒక 20,000 30,000 అడుగులు తీస్తూనే ఉంటారు. అది ఎడిటింగ్ ఎంతవరకు ఉండాలి అంత. అలాగే స్కిట్ కూడా ఏంటంటే మనం 30 నిమిషాలు చేయొచ్చు, 40 చేయొచ్చు, 10 నిమిషాలు చేయొచ్చు, 8 నిమిషాలు ఏదైనా చేయొచ్చు. కంటెంట్ క్యూట్గా ఉంటే అక్కడితో కట్ చేస్తారు. బాగా ప్రొలాంగ్ అయిపోతుంది, ఇది ఇక్కడ అనవసరం, ఇక్కడ అనవసరం, ఇది బాగుంది, ఇది యాడ్ చేద్దాం అన్నప్పుడు ఎంతవరకు స్కిట్ కావాలో అంతవరకే చేస్తారు. మనం ఎక్కువ చేసినా వాళ్ళు మనం వాళ్ళ చేతులు ఎడిటింగ్ ఉంటుంది, ఎడిటింగ్ కట్ చేస్తారు, ట్రిమ్మింగ్ ఉంటుంది, బోల్డ్ ఉంటాయి కదా, అవన్నిట్లో వాళ్ళు వస్తుంది. కానీ కావాలని కట్ చేయడం కాదు, స్కిట్కి ఎంత అవసరమో అంతవరకు ఉంచుతారు అన్నమాట. ఇప్పుడు మీరే స్క్రిప్ట్ రాసుకుంటున్నారా? అంటే ప్రతి టీమ్కి రైటర్స్ ఉంటారు. ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ టీంలో బుల్లెట్ భాస్కర్ ఈజ్ ఎ క్రియేటివ్, ఆయనే రైటర్. అలాగే రామ్ ప్రసాద్ గారు సుడిగాల సుధీర్ గారి టీంకి రాస్తారు. అలాగేమో మన ఐపరాది వాళ్ళ టీంకి ఆయన రాసుకుంటాడు. ఇక వీళ్ళు కాకుండా ట్రెమెండస్ రైటర్స్ జబర్దస్త్లో ఉన్నారు. వాళ్ళు అసలు స్కిట్స్కే కింగ్ అని చెప్పొచ్చు. రాజ్కుమార్ గారు పంచలు కానీ ఆయన కిరాక్ ఆర్పి గారికి, తర్వాత ఏమో రాకింగ్ రాకేష్కి వాళ్ళకి రాస్తారు. అలాగే శివగారు అని ఉంటారు, ఆయన చమక చంద్ర గారికి, రాకెట్ రాఘవ్ గారికి, ఒకప్పుడు నాకు కూడా, తర్వాత ఏమో ఇప్పుడు ఫసక్ శశి గారికి, చాలామందికి, మాస వినాష్ కవి కార్తిక్ వాళ్ళకి రాస్తారు. ఇక బాబు అని ఒక అబ్బాయి కూడా అసోసియేట్ రైటర్గా ఆయన కూడా ఉన్నాడు. తర్వాత వినోద్ కూడా చాలా మంచి, వినోదిని అనేది ఆర్టిస్ట్, నేను చెప్పింది రైటర్ గురించి. రైటర్ వినోద్ వన్స్ అపాయిన్ టైమ్ మల్లెమాల్లో డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఇప్పుడు అబ్బాయి కూడా 1 రైటర్ అయ్యాడు. ఇంతమంది రైటర్స్ ఉంటారు, ఇవన్నీ రాసిన తర్వాత అందరూ కూర్చొని అటు మార్పులు ఇటు మార్పులు అన్ని చేసి దాన్ని ఒక అందంగా తీర్చిదిద్దుతారు. రైటర్స్ ఆల్సో దే ఎంత కష్టం ఉంటుంది. అంతే అంతే, ఇప్పుడు మీరు స్కిట్ పర్ఫామ్ చేయాలన్నా మేకప్ కాస్ట్యూమ్స్ ప్రతి ఒక్కటి మెయిన్ ఇంపార్టెంట్, అన్ని ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు జబర్దస్త్ లో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే అందరూ ఫ్రెండ్స్ అనే చెప్తాను, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు ఉండదు. అంటే మీకు అనిపిస్తారు కదా హార్ట్కి, తను రాగానే ప్రతిదీ షేర్ చేసుకోవాలి, ఉంటారు ఫ్రెండ్స్ అందరూ, కానీ వాళ్ళతో ప్రతిదీ మనం షేర్ చేసుకోలేము కదా. వినోద్ అంటే వినోదినియా? నన్ను బాబాయ్ బాబాయ్ అనిపిస్తారు, నేను అబ్బాయి అబ్బాయి అనిపిస్తారు. అందరూ శాంతి స్వరూప్ కానీ, తన్మయ్ కానీ, మోహన్ కానీ, పవన్ కానీ, తర్వాత చిన్న సాయి కానీ, పెద్ద సాయి కానీ, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కువ మేము షోస్ అవి కూడా వినోద్ నేను ఎక్కువ చేస్తాం కాబట్టి ఎక్కువ మాకు షేరింగ్, ఇంకా బాబాయ్ బాబాయ్ అంటూ నన్ను కలుస్తాను, మాట్లాడతాం. వినోద్ నెక్కి రీసెంట్గా ఒక అటాక్ అయింది, దానిపైన మీ స్పందన ఏంటి? ఏమి లేదు, అది ఇప్పుడు అండర్ పోలీస్ కేసు అయింది కాబట్టి దాని గురించి మనం ఏం చెప్పలేము. పోలీస్ కేసు వాళ్ళైతే
అరెస్ట్ చేశారు వాళ్ళని. ఆ గొడవకు సంబంధించింది పోలీస్ కేసు అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏమి మాట్లాడలేము, ఆఫ్టర్ రిమైండింగ్ తర్వాత చెప్పాలి. అది కలిశావు, అయ్యో బలే కలిశావు. ప్రజెంట్ అతను రికవరీలో ఉన్నాడు, కొద్దిగా బలమైన దెబ్బలు తగిలాయి, అందులో నుంచి కొద్దిగా రికవరీలో ఉన్నాడు. మీ సపోర్ట్ ఉంటుంది అందు 100%. మా ఆర్టిస్ట్ జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటే మా ఇంట్లో మనిషి కింద కదా, అందుకుండా అందరూ సపోర్ట్ చేస్తాం. నాగబాబు గారు రియాక్ట్ అయ్యారు, నాగబాబు గారు కానీ మేడం గారు కానీ ఆల్ ద ఎంటైర్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షనే ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఒక మనిషికి బాగోలేదు మనం ఏం చేస్తాం, మన సపోర్ట్ ఇస్తాం, 100% సపోర్ట్ ఉంటుంది. అంటే మన ఫ్యామిలీ మెంబర్ లాగా. yes 100% ఫ్యామిలీ మెంబర్ గానే చూసుకుంటాం. మీరు ఎక్కువ ఇంట్లో కంటే కూడా అక్కడే టైం స్పెండ్ చేస్తారు కదా స్కిట్స్? ఎందుకంటే ఇప్పుడు మన జీవితమే జబర్దస్త్. ఇంతమంది కోట్లాది మంది అభిమానులు, ప్రపంచ స్థాయిలో ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఆత్మీయమైన షో, వెరీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ షో, అందరికి ఆనందాన్ని పంచుతుంది. మెయిన్ ఏంటంటే ఆనందాన్ని పంచుతుంది. ఒక 6 ఏళ్ళ బాబు దగ్గర నుంచి 60 ఏళ్ళ వాళ్ళ వరకు కూడా ఆనందాన్ని పంచుతుంది. అందుకే షో అందరి అభిమానం వల్లే, అందరు కష్టపడడం వల్లే, అందరు ఎంకరేజ్మెంట్ వల్లే ఆ షో 6 సంవత్సరాలు పూర్తయి, 7th ఇయర్ రన్నింగ్లో ఉంది. ఇది గ్రేట్. ఎస్ ఓకే. ఇప్పటి వరకు జబర్దస్త్ గురించి మాట్లాడుకున్నాం, ఇక మీ మూవీ ఇండస్ట్రీకి వస్తే మీరు ఎన్ని మూవీస్ చేశారు? అంటే నేను బిఫోర్ జబర్దస్త్ 50 సినిమాలు చేశాను. ఆఫ్టర్ చిన్న చిన్న క్యారెక్టర్స్, కానీ ప్రతి క్యారెక్టరు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేసి, ఒక్క సీన్ వ్యాషన్ చేసిన, ఒక్క షార్ట్ క్యారెక్టర్ చేసిన మంచి వ్యాషన్. ఎస్ 100%. నేను జబర్దస్త్ ఇప్పుడు చాలామంది చెప్తారు, అప్పారా మీరు జబర్దస్త్ ముందు కూడా ఉన్నారని మిమ్మల్ని చాలా సినిమాల్లో చూసామంటారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు నాకు అవకాశాలు ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. బిఫోర్ జబర్దస్త్ 50 సినిమాలు చేస్తే, ఆఫ్టర్ జబర్దస్త్కి ఎంటర్ అయిన 2.5 సంవత్సరాల్లో 150 సినిమాలు చేశారు. టోటల్గా 200 మూవీస్ చేశారు. పెద్ద పెద్ద హీరోస్ ఎవరితో చేశారు మీరు? అంటే ప్రెజెంట్ అయితే ఇప్పుడు మహేష్ బాబు గారితో ఒక సినిమా జరుగుతుంది. ఈ సినిమా పేరు సరిలేరు నీకెవ్వరు. డైరెక్టర్ గారేమో అనిల్ రావుపూడి గారు. ఆయన పటాస్, F2, రాజాది గ్రేట్, సుప్రీం, ఇది 5వ సినిమా. నాకు ఆయన 2 సినిమాలు చేశా, రాజాది గ్రేటు, రవితేజ గారు హీరోగా ఉన్న సినిమాలో చేశా, కళ్యాణ్ రామ్ గారు హీరోగా ఉన్నది పటాస్ చేశా. ఇది నాకు 3వ సినిమా. అనిల్ రావుపూడి డైరెక్టర్ గారికి ఇది 5వ సినిమా. దీనికి చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ ఏకే ఎంటర్టైన్మెంట్. అంటే నేను పటాస్కి వెళ్ళాను కదా, చేశాను కదా, రాజాది గ్రేట్లో చూశారు కదా, అందువల్ల నన్ను చూశారు. ముందు డ్రెస్ టెస్ట్ అయ్యింది, నాది మంచి క్యారెక్టర్ టీసీ క్యారెక్టర్. ట్రైన్లో చూసి డ్రెస్ అది అయిపోయిన తర్వాత ఓకే డేట్లు ఇచ్చారు. ఆల్రెడీ 7 డేస్ కంప్లీట్గా చేశా, మంచి కాంబినేషన్లో చేశా. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు అనిల్ రావుపూడి గారు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత సూపర్ క్యారెక్టర్, ఒక హీరో కాంబినేషన్. ఇప్పుడు హీరోతో హీరో గారు మహేష్ బాబు గారితో, రేష్మిక హీరోయిన్తో, రావు రమేష్ గారితో, రాజేంద్ర ప్రసాద్ గారితో, తర్వాత ఏమో సంగీత మేడం గారితో, రజిత మేడం గారితో, సాయి శ్రీనివాస్ గారి కాంబినేషను, బిగ్ బాస్ హరితేజ గారి కాంబినేషన్లో, అశ్విని, ఇంకా చిన్నపిల్లలు కొంతమంది ఉంటారు, 3 4 వాళ్ళందరూ పెద్ద కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. మహేష్ బాబు గారు ఎలా ఉంటారు? వెరీ క్లోజ్ అండి. అంటే అక్కడ నేను చాలా అబ్జర్వ్ చేశాను బాబుని, చాలా త్వరగా పికప్ అవ్వడం, అట్ ద సేమ్ టైము, అంటే ఏదైనా ఒక షాటు 2 షాట్లు బాగా వస్తాయి, ఇంకా బెటర్మెంట్ అంటే అంత డెడికేటెడ్. నేను చూశాను ఆయన సూపర్ సూపర్, అందులో తిరిగే ఉండదు అట్లా. మహేష్ బాబు గారిని చూస్తే చాలా సైలెంట్ పర్సన్ అని ఉంటారు, ఆడియాలజికల్ దేనికైనా తక్కువ మాట్లాడతారు. మరి ఇప్పుడు మీతో ఎలా ఉండేవారు? అంటే ఇక్కడ ఏముంటాయి, అక్కడ షార్ట్ జరుగుతుంటుంది. ఇప్పుడు షార్ట్ జరిగినప్పుడు ఆ మైండ్తోనే ఉంటాం, కానీ ఇంకేది ఉండదు. షార్ట్ కట్ చెప్పారు అనుకోండి, ఇంకోటి చెప్పిలో బ్రేక్ టైం ఇంకా ఎవరి మట్టుకు వాళ్ళ రూముల్లోకి వెళ్ళిపోతారు, అక్కడే ఉండదు. కానీ షార్ట్ కట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో షార్ట్ చేయాలన్నప్పుడు చిన్న డిస్కషన్ ఉంటుంది. ఆ లిటిల్ బిట్ ఆఫ్ టైంలో మన పర్సనల్ విషయాలు ఏం మాట్లాడాలనుకోండి, ఎందుకంటే ఇక్కడ టైం ప్రెసియస్ కాబట్టి టైం ప్రకారంగా టపాటపా చేసుకోవడం అయిపోవడం. కొత్త హీరోయిన్ రష్మిక, అంటే నేను ఇంతవరకు హీరోయిన్స్తో చాలా తక్కువ చేశానని చెప్పాలి, కానీ ఈ అమ్మాయి మాత్రం రష్మిక చలో, మన డియర్ కామ్రేడ్ గీత గోవింద్ హీరోయిన్ కదా,
అమ్మాయి నేను అంటే అంత సరదాగా ఉంటుంది పాప, అప్పు అప్పు అంటుంది. నేను అంటే ఏముండదు, అప్పు అని పిలిస్తే నేను చెప్పు అంట. అంత మంచి అమ్మాయి, నేను ఎక్కువ హీరోయిన్తో చేయలేదు కానీ కాంబినేషను బట్ ఈ అమ్మాయి అయితే ఎందుకో నాకు చాలా, నన్ను చాలా గౌరవించింది, చాలా అభిమానించింది. నైస్ నైస్ అమ్మాయి. ఎంతమంది హీరోస్ అన్నారు, పెద్ద హీరోస్? నేమ్ చెప్తారా? అదే వెంకటేష్ బాబు గారు, మహేష్ బాబు గారు కలిసింది సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు. తర్వాత ఏమో రాజాది గ్రేట్, రవితేజ గారిది రాజాది గ్రేట్ చేశాను. నేనింతే సినిమా కూడా చేశా ఆయనతో, చేశా. శ్రీకాంత్ గారితో ఖడ్గం సినిమా చేశా. తర్వాత అల్లరి నరేష్ గారితో ప్రాణం చాలా బ్యూటిఫుల్ మూవీ చేశా. నేను అందరు కమేడియన్స్తో చేశానండి. ఒక ఖాళీ గారితో చేయలేదు అనుకుంటే నటరాజు టపా 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 4 సినిమాలు ఇచ్చేసాను నాకు. అందరు మ్యాక్సిమం బ్రహ్మానందం సార్తోనేమో ఒక 2 సినిమాలు చేశాం. ఓకే, ఇంత పెద్ద మంచి హీరోస్తో మీరు చేశారు, ఏ హీరోతో మీకు బాగా ఇంటరాక్ట్ అయ్యారు? ఇంతవరకు అంత ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భం రాలేదు. మీకు ఇష్టమైన కమీడియన్ ఎవరు? ఇంకెవరు? బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు అంటే మనం ఒకటండి, ఒక్కొక్క కమేడియన్ ఒక్కొక్కలా ఉంటుంది. నేను ఇప్పుడు కొన్ని లగోరా, లూగ్రి, టఫోరి, టూక్రి అంటాం, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఆలీ గారి దగ్గర నుంచి తీసుకుంటాం, ఆలీ సార్ దగ్గర నుంచి అది తీసుకుంటాం, బ్రహ్మానందం గారి దగ్గర నుంచి ఒక రకమైనటువంటి మేనరిజమ్స్ తీసుకు, ఒక్కొక్క కమేడియన్స్ నుంచి ఒక్కొక్కటి తీసుకుంటాం. నాకేంటంటే బ్రహ్మానందం గారు, తర్వాత ఆలీ గారు, నేను కలిసి వర్క్ చేశాను కాబట్టి చాలామంది ఉంటారు ఇందులో. బాబు మోహన్ గారు ఒకరండి కాదు, చాలామంది కమేడియన్స్తో చేశాను కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అందరూ ఒకలాగే చేస్తే ఇంక సుఖమే ఉంది. మీరు చేసిన ప్రతి సినిమాకి మీరే డబ్బింగ్ చెప్పుకునేవాళ్ళ? ఎస్, 100% నేనే. ఓకే, ది బెస్ట్ పంచ్ ఏదంటారు మీరు చేసిన వాటిలో? ఇప్పుడు జబర్దస్త్లు అన్ని పంచెస్ మీదే ఉంటాయి. సినిమాల్లో కూడా ఇప్పుడు సరిలేరు నీకెవరు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశా, చాలా పంచెస్ ఉంటాయి, బాగుంటుంది క్యారెక్టర్. అయ్యో సినిమా రిలీజ్ అవ్వకుండా అలాంటివి చెప్పకూడదు. ఓకే, మరి మీకు నచ్చిన పంచ్ చెప్పండి ఒకటి. అంటే మన ఐపరాదివి జనరల్గా మేము బయట కూడా చేస్తూ ఉంటాం. ఏమండి అనుష గారు, ఏమిటి ఫంక్షన్కి వచ్చారా? అవునండి. అయితే మేమైతే నన్ను అడగండి ఏం చెప్తారు. మీరు ఫంక్షన్కి వచ్చారా? లేదండి, పొలం చేయడానికి వచ్చానండి. విత్తనాలు ఇస్తే జల్లేసి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నారు అనగా నువ్వేమంటావు? అదేంటా పారా, ఇప్పుడు నేనేమన్నాను అంత కోపం తెచ్చుకుంటున్నారని. కోపం వస్తే కోపం, తెచ్చుకోకపోతే కోకో కోలా తెచ్చుకుంటాం. ఓకే, ఇలాగ వెళ్తుంటుంది అనమాట. అంటే ఒకరు పంచ్ పండించాలి అంటే పక్కన ఒకరు సపోర్టివ్గా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఎవ్రీ యాక్షన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఆపోజిట్ రియాక్షన్. నేను బాగా చేశానన్నా నువ్వు బాగా చేసావన్నా కాదు, ఒకరికొకరు యాక్షన్ టు రియాక్షన్ ఉన్నప్పుడే పండుతుంది. రెండు చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి. ఒక చేతితో దేని మీద కొట్టాలి, గోడ మీద కొట్టాలి, శోభం మీద కొట్టాలి, అప్పుడు కానీ చప్పట్లు రావు. కాబట్టి ఎవ్రీ యాక్షన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, మీ బాల్యం అంతా ఎక్కడ గడిచింది? విశాఖపట్నం. మాది విశాఖపట్నం, ఆంధ్ర. విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం గ్రామం, పాత పోస్ట్ ఆఫీస్ వీధి 45, 44, 20 అనే ఇంట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటూనే ఉంటాం అక్కడ. అదే మా ఓన్ హౌస్. ఇప్పుడు మీరు అక్కడే ఉంటారా? ఇక్కడ కదా, ఇక్కడికి వచ్చేసాం. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. మా ఆవిడ, నేను మా ఆవిడ, మా అబ్బాయి ఇక్కడ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్. ఇంకా నేను నెలకు 4-5 సార్లు వైజాగ్ వెళ్తుంటాను, ప్రోగ్రామ్ చేస్తుంటాను. మా ఇంటి అంత హ్యాపీ అంటే, ఒకప్పుడు మా సొంత ఊరు వెళ్ళినప్పుడు ఒక రకమైన ఆనందం ఉండేది, ఇప్పుడు ఒక రకమైన ఆనందం ఉంటుంది. ఇప్పుడు సెలబ్రిటీ అనేటటువంటి హోదా మనకి జబర్దస్త్. అందరు గౌరవంగా, మామూలు కాదు. ఇంకా అపారావు అన్నవాళ్ళు ఉన్నారు, అపారావు గారు అన్నారు, నమస్కారం సార్, బాగున్నారు సార్, మీ జబర్దస్త్, మీ ఎగస్టార్ జబర్దస్త్ ప్రతి గురువారం శుక్రవారం చూస్తాం, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సార్, మీరు మా ఇంట్లో మనుషుల్లా చూస్తాం సార్. ఇంకా అంతకన్నా ఒక ఆర్టిస్ట్కి ఆనందం ఉంది. చెప్పాలంటే అపారావు గారు చాలా కలిసిపోతారు. ఎస్, 100%. ఓకే, జబర్దస్త్కి రావాలి అని చాలా మంది ట్రై చేస్తున్నారు బయట, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏముంది, ముందు యాక్టింగ్ నేర్చుకోవాలి. ఈ యాక్టింగ్ కన్నా ముందు
మీ జీవితానికి ఉపయోగపడే ఒక డిగ్రీ చేయాలి, ఏదో ఒక డిగ్రీ. చాలామంది ఏమంటారంటే నాకు ఇంట్రెస్ట్ సార్, యాక్ట్ చేయలేని ఇంట్రెస్ట్ సార్, నాకు ప్రాణం సార్, నాకు జబర్దస్త్ అంటే పిచ్చి సార్ అంటారు. ఓకే, ఇవి నువ్వేం చెప్పినా సరే నీ జీవితానికి అర్థం పరమార్థం ఉండాలంటే నువ్వు కనీసం డిగ్రీ చదవాలి. అప్పుడు నీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏదో చదవమంటారు, అది నీకు ఇష్టం ఉండదు, నువ్వేదో చదవాలనుకుంటున్నావు, నువ్వెందుకు చదవాలనుకున్నావు వాళ్ళని ఒప్పించు, వాళ్ళు ఎందుకు చదవమన్నారో అది విను. ఆ రెండిట్లో ఒక డిసైడ్మెంట్కి వచ్చిన తర్వాత నువ్వు యాక్టింగే ఇంట్రెస్ట్ అనుకో, ఫస్ట్ నువ్వు చేయాల్సింది యాక్టింగ్ నేర్చుకో. యాక్టింగ్ నేర్చుకోకుండా రావద్దని నేను అంటా. ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, సరిపోదు. అలానే నేర్చుకోవడం కూడా. ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఒక కుర్రాడు ఒక దగ్గర కలిశాడు, యాక్టింగ్ వచ్చా అంటే వచ్చాడు. వచ్చాంటే నేర్చుకున్నామంటే కాదండి, నేర్చుకోలేదు నాకు వచ్చి అంటాడు. వచ్చంటే ఎలా అవుతుంది? ఇప్పుడు కెమెరా గురించి తెలుసుకోవాలి, వాట్ ఈజ్ మాస్టర్ షాట్, వాట్ ఈజ్ క్లోజ్ షాట్, వాట్ ఈజ్ లాంగ్ షాట్, వాట్ ఈజ్ మిడ్ షాట్, వాట్ ఈజ్ సజెషన్ షాట్, వాట్ ఈజ్ క్రేన్ షాట్, ఇవన్నీ ఇన్ని ఉంటాయి. మరి ఇన్ని తెలుసుకోకుండా నువ్వు వచ్చి ఏం చేస్తావు? పాపం కెమెరా అమాయకురాలు. మనం ఏం చేస్తే అదే తీసుకుంటుంది, మనం ఏడిస్తే ఏడ్చినట్టు తీసుకుంటుంది, నవ్వితే నవ్వినట్టు తీసుకుంటుంది, నువ్వేమీ చేయకపోతే అదే చూపిస్తుంది. ఇన్ని డిగ్రీ చదువుకుంటావు, ఇంటర్మీడియట్ చదువుతావు, టెన్త్ చదువుతావు, నువ్వెందుకు యాక్టింగ్ నేర్చుకోకుండా వస్తావు? వచ్చి ఎందుకు ఇబ్బంది పడతావు? ఎస్, ముందు నువ్వు నేర్చుకో. నేను ఎవరికైనా చెప్తాను, నువ్వు సినిమా ఇండస్ట్రీకి కానీ మనకున్నటువంటి 24 క్రాఫ్ట్స్లో నువ్వు దేంట్లోకి రావాలన్నా మినిమం నాలెడ్జ్ నువ్వు సంపాదించుకుంటా, యూ విల్ బీ సక్సీడ్. ఎక్కడైనా నువ్వు రాణిస్తావు. నువ్వేమీ నేర్చుకోకుండా వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళు ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేసి నీకు అర్థం కాకపోతే అది ఇబ్బంది పడద్దని నేను అంటాను. ప్లీజ్ ఆల్ వెల్కమ్. జబర్దస్త్ అయితే జబర్దస్త్, సినిమా అయితే సినిమా, టీవీ అయితే టీవీ. నాగబాబు గారు, రోజా గారు కూడా సపోర్ట్ చేస్తారా వాళ్ళకి? అందరికీ బాబు గారు మేడం దాకా చెప్పాను కదా, రానివ్వుతారు కదా. మీకు ఎవరు రానివ్వటం లేదు? న్యూ కమర్స్ ఎంతమంది వచ్చారు అంటే ఈ ప్రశ్న అడిగేటప్పుడు న్యూ కమర్స్ ఎంతమంది రాలా? చాలామంది వచ్చారు. లండన్ డ్రాయర్ ఈ మధ్యకు వచ్చిన కుర్రాడే, దుర్గారావు. ఈ మధ్య కాలంలో మేకప్ మేకప్ టచ్ అబ్బాయి అబ్బాయి. మరి ఎంతమంది వచ్చారు? చాలామంది వచ్చారు, రాకుండా అయితే లేరు. అది టాలెంట్ ఉండాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు ట్రై చేయాలి. వాళ్ళు ఒక ఆడిషన్ పెడితే ఆడిషన్లో చేసే దమ్ము ఉండాలి. అవేవీ లేకుండా నాకు వచ్చి సార్ నేను చేస్తాను సార్ అంటే అవ్వదు. నువ్వు నేర్చు, ఏదైనా చేసి చూపించంటే టపా 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 మనం చేసేయాలి. అప్పుడు అవతల మనం అడిగితే చేశాడు, ఏదో వేషం వలన ఉంటుంది కదా. అది నేను కోరుకునేది, రావాలి అందరూ. అప్పారావు గారు మిమిక్రీ ఆర్టిస్ట్ అని కూడా విన్నా. 86లో, ఇప్పుడైతే కాదు. ఎందుకంటే నేను 86లో నేరెల వేణుమాధవ్ గారు క్యాసెట్ విని మిమిక్రీ నేర్చుకున్నాను. అంటే గురుముఖంగా నేర్చుకోలేదు, మైక్ ముఖంగా ప్రాక్టీస్ చేసిన సందర్భం లేదు. అలా వచ్చింది, నేను కూడా చేస్తే బాగుంటుంది కదా అని చేశాను. ఏనాడైనా ఎక్కడైనా ఏదైనా లేదు అని చెప్పడానికి నేనెవర్నయ్యా? ఇది జగ్గయ్య గారి వాయిస్. బాగా చెప్పడం కాదు, నేర్చుకున్నాం కదా. ఏమండి ఏమండి జగ్గయ్య గారు, మీరు ఏ వారం పుట్టారు? నేనా? ఆదివారం పుట్టానయ్యా. ఎవరండి ఆదివారం సెలవు అయితే ఎలా పుట్టాడు? ఇది రేలంగి వెంకటరామ గారు. ఎవరు రాక్షసుల్లా ప్రవర్తించా, దువ్వా నేనా, నీకోసం తిరిగిన ప్రతిసారి నువ్వే చేశావు, చీ అన్నావు చీ కొట్టావు. కృష్ణ గారు, అగ్ని జమదగ్ని, శివుడు మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోటి వెంట మూడో మాట వెలువడిన, పుట్టేది అగ్ని అయ్యేది భస్మం. అగ్గి పెట్టుందా? లేదు. కొనుక్కొని తెచ్చివైతే ఇవి అట్లా అట్లా చేసేవి. కొన్ని నాకు కొన్ని సీరియల్స్కి ఏదైనా వాయిస్లు చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ ప్రకారంగా వాయిస్లు మార్చే అవకాశం మిమిక్రీ ఇస్తుంది మనకి. ఎలా అసలు మిమిక్రీ వాయిస్ ఆటోమేటిక్గా అంటే? ఒక్కటే, ఇప్పుడు మన గాత్రంలో ఏ వాయిస్లు పలుకుతాయి? పలకలేని వాయిస్లు మనం చేయగలమా? అవి వదిలేయాలి. మన గాత్రానికి ఏది సూట్ అవుతుంది, సూట్ అయినవి తీసుకుంటే మనం 100% సక్సెస్ అవుతాం. సూట్ అబ్బాయి వాయిస్ బాగా అస్సలు వెళ్ళే లేదు అంటే లేదు. అంటే ఇక్కడ సాధన, సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా,
సాధ్యం కాదంటూ ఉండదు, నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే వస్తుంటారు. కరుణాల వాల ఇదు నీ ధూళీల అంతయును వింత పొగడగని నింత బ్రహ్మ తెచ్చిన వరములు తెచ్చను కర్మ ఈ కర్మ. మధ్యలో పాడదాం, ఇది కట్ చేసే తర్వాత ఎక్కడ. ఇది చెంచులక్ష్మి దాంట్లో ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఆర్కెస్ట్రాలు ఉంటాయి, లైవ్ ఆర్కెస్ట్రాలు ఉంటాయి. వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైన పాట నన్ను దోచుకుందుబటే, నన్ను దోచుకుందుబటే వన్నెల దొరసాని, ఈ ఒక్క పాట కూడా పాడుతుంటా. అప్పటికప్పుడు బుక్ తీసి కొద్దిసేపు ప్రాక్టీస్ చేసి అదేంటో కనుక్కొని వెళ్ళి సరదాగా పాడతా. లైవ్ ఆర్కెస్ట్రాలో అన్నింటిలో కూడా ఏదో ఒకటి పాట పాడు. చెప్పానుగా, జనరల్గా మా బుల్లెట్ భాస్కర్ గారు టీం ఉంటే బుల్లెట్ భాస్కర్ గారు, సునామీ సుధాకర్ గారు, నేను, నరేషు, మిగతా లేడీ గెటప్, మా ఉదయ్ ఇలా వెళ్ళిపోతాం అన్నమాట. అంటే అవతల వాళ్ళకు వచ్చిన ప్రోగ్రామ్ను బట్టే మనల్ని తీసుకొని వెళ్తారు. ఇప్పుడు ఒక ఐపరాధి టీం ఉంది, వాళ్ళు ఐదుగురు అలా వెళ్తారు. మా బుల్లెట్ భాస్కర్ గట్టి మేము ఐదుగురు ఒక్కొక్కరు, లేదా కాంబినేషన్లు అడుగుతారు. రెండు అపార గారిని కూడా తీసుకురండి అని ఒకరు, రాజమౌళి గారిని తీసుకొని రమ్మని, వినోదిని, శాంతి స్వరూప్ గారు, ఇలాగంటే ఎవరంటే వాళ్ళని తీసుకొని వెళ్తారు. ఆ ఈవెంట్ బట్టి ఆ ఈవెంట్ మేనేజర్ బట్టి. అందరితో, నాతోనే కాదు, నన్ను కూడా బాబాయ్ బాబాయ్ చాలా గౌరవిస్తారు వాళ్ళ టీం అంతా అందరూను. అతను ఇప్పుడు యూత్కి చాలా మంచి ఫాలో అయింది. అంతే చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు అతను యూత్లో ఉన్నాడు, అమ్మాయిలు కూడా యూతే కదా, 100% తీసుకోవాలి కదా. తీసుకోకపోతే ఏముంది, రియల్ లైఫ్లో వెరీ కూల్ గాయ్ నిజంగా చెప్పాలంటే. అంత అయితే మనం ఏంటంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అంటాం కాబట్టి అట్ట అట్ట మాటలు పట్టుకొని అది ఇది అంటాం, కానీ నిజానికి ఈజ్ ఏ నైస్ జెంటిల్మ్యాన్. సుధీర్ గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే, ఇంకేముంది, యూత్ ఐకాన్ అని చెప్పాను, అంతే. యూత్ ఐకాన్, కళల రాకుమారుడు అని చెప్పొచ్చు. ఆయన పెళ్లి గురించి మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు? అందరూ మేమే కాదు, ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది. నాట్ ఓన్లీ మీ, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ, ఎవరైతే జబర్దస్త్ చూస్తారో వాళ్ళందరూ కూడా సుడిగాల సుధీర్కి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అలా చూసేవాళ్ళు నేను ఒక్కడిని. అవునా, మరి పెళ్లి ప్రస్తావన తెస్తారా మీరు? అందరం చూస్తున్నారు, ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారు. ఒక మంచి సంబంధం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది కదా. అంటే చెప్పలేం, ఏమవుద్దు కూడా చెప్పలేం కాబట్టి అబ్బాయికి మ్యారేజ్ నాకు తెలిసి తొందరలోనే జరుగుతుంది. మమ్మల్ని కూడా పిలుస్తారా? అయ్యో, అందరు అందరినీ పిలుస్తారు. పెళ్ళికి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిని, అభిమానులందరినీ పిలుస్తాం కదా. అది మరి అబ్బాయి ఇష్టం, ఎవరైనా తెలుగుంటి ఆడపిల్లనే చేసుకోవాలనుకుంటారు. మనకి నేను ఆ విషయాలు మనకు తెలియదు కదా, మనం ఉండొచ్చు, ఎవరికి ఉండరు, అందరికీ ఉంటారు. నీకు కూడా ఉంటారు, బాయ్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు నీకు, బాయ్ ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉంటారు కదా, ఒక 100 మంది ఉంటారు, అందులో లవర్ ఒకరు ఉంటారు కదా. అందువల్ల ఏంటంటే అతన్ని అభిమానించేవాళ్ళు మామూలుగా ఉంటారు. నాకే ఫోన్లు వస్తుంటాయి, ఏంటి సుడిగాలి సుధీర్ గారి నెంబర్ ఇవ్వరండి, అలా ఇవ్వకూడదు నాన్న, ఈజ్ ఏ బిగ్ సెలబ్రిటీ అంటారు. లేదు సార్, ఓన్లీ చాటింగే అని అన్నోన్ నెంబర్తో ఎవరు చాట్ చేయరు నాన్న అని చెప్తావు. అతనికి మామూలు ఫాలోవర్స్ లేరు అంత వాళ్ళకి. అదే ఇందాక చెప్పాను కదా, అదే నేను చెప్పాను కదా, అదిగో పులి అంటే ఇదిగో తోక అంటాం. మోరెవర్ ఇక్కడ ఏంటంటే ఇది గ్లామర్ ప్రపంచం, ఇక్కడ గ్లామర్ ఎంత ఉంటుందో రోమర్ ఎంత ఉంటుంది, అందువరకు మన కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి దాని గురించి ఏం ఉండదు. నేను, మేమందరం ఆన్ ఫ్లోర్ వరకు, ఆ స్కిట్ అయిపోయిన తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు, ఎవరి రూమ్లోకి వాళ్ళు, ఎవరి క్యారవాన్లోకి వాళ్ళు వెళ్ళిపోతుంటాం. ఎవరి మటుకు అక్కడే అంత మాట్లాడకూడదు, ఒక్క లంచ్ బ్రేక్లోనే ఒక అరగంట గంట, మిగతాదంతా ఆన్ స్క్రీన్ మాత్రమే వాళ్ళ కెమిస్ట్రీ. అంతే అంతే ఓన్లీ ప్రేక్షకులు నవ్వించడానికి అంతే అంతే అంతే. అంటే ఒక హై, ఇప్పుడు మన ఇద్దరు ఒక ఎపిసోడ్ చేసాము, ఆ ఎపిసోడ్ బాగా పేలింది, మంచి రేటింగ్ వచ్చింది, మంచి ఫాలోయింగ్ వచ్చింది, అప్పుడు మన మీద కదా ఎక్కువ చేస్తారు. అలా చేసింది ఆహనా పెళ్ళంట.
సుడిగాలి సుధీరు రేష్మి. చెప్పాలంటే ఆ ప్రోమో చూసి అందరూ నిజంగానే పెళ్ళేమో అన్నంత ఇదైపోయారు. అంతే కదా ఇప్పుడు కట్ దాన్నే కదా మరి అంత అంటే ఆ ప్రోమో అంత బాగా కట్ చేసిన కదా అర్థం. అవును ప్రతి సెలబ్రిటీని అంటే వాళ్ళ మీద అలాంటి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని తెలిసి అన్ని లక్షలు పెట్టి ఒక షో వాళ్ళ మీద రన్ చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. అది చివరిలో ఒక డ్రీమ్ కింద తెలుస్తుంది. ఇప్పుడు నేనైనా సరే ఓ పెద్ద హీరోయిన్ ఊహించుకుంటే నాకు పెళ్ళి అయిపోయినట్టే కదా. కట్ చేసిన తర్వాత తెలుసా నేను నిద్రలో నువ్వురే లెగరా ఎంతసేపు అయింది పడుకోలేగా అంటే అప్పుడు అమ్మ నీకు ఇదంతా కలకన్నానా అన్న. ఓకే ఇంత హ్యాపీగా అందరినీ నవ్విస్తున్న పరావర్ ఎప్పుడైనా సాడ్గా ఫీల్ అయ్యారా? అంటే ఏ మనిషికైనా సరే నాట్ ఓన్లీ అపారావు, ఓ సుబ్బారావు కావచ్చు, రామారావు కావచ్చు, వెంకట్రావు కావచ్చు, సురేష్ కావచ్చు, నరేష్ కావచ్చు, ఎవ్వరికైనా జీవితంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. నువ్వు బ్యాలెన్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సుఖాలు వచ్చాయనేసి కష్టాలు మర్చిపోకూడదు, కష్టాలు ఉన్నాయనేసి సుఖాల వైపు వెళ్ళిపోకూడదు. దాన్ని బ్యాలెన్స్ చేసుకొని రావాలి. నా జీవితంలో కూడా కిటికీలో పడి ఇలా తొంగి చూసే కష్టాలు వాటన్నిటినీ స్వీకరించాం. ఆన్ దట్ టైం మన టైం కాదు, ఆ టైం కాదు కాబట్టి మనం చాలా సెటిల్డ్గా భగవంతుడు ఎన్నాళ్ళు మనం బాగా చూశాడు. ఇప్పుడు ఏదో కొద్దిగా ప్రతిదాన్ని భగవంతుడి మీద తొయ్యలేం కదా, నీ తప్పులు ఏమున్నాయో నువ్వు తెలుసుకోవాలి కదా, నీకెందుకు ఈ కష్టం వచ్చింది అని ఉంటుంది. అలా వచ్చాయి, వాటిని అన్నిటిని ఓవర్కమ్ చేసాం. ఓవర్కమ్ చేయడంతో పాటు నేను సహనంతో చాలా పేషెన్స్తో ఇప్పుడు కాదు రేపైనా మనకంటూ ఒక రోజు వస్తుంది అని ఆ సక్సెస్ కోసం చూసాం. చాలామంది అనేవారు ఎందుకు అప్పారావు బాయ్ సినిమాలు సీరియల్స్ ఎందుకు, ఏదో ఉద్యోగం చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్, అలాగే మా ఇంట్లో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకండి ఏదో ఉద్యోగం చేసుకుంటే చాలు కదా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మన ఇంటెన్షన్ వేరుగా ఉంటుంది, వాళ్ళ ఇంటెన్షన్ ఎవరైనా చెప్పేవాళ్ళు చెప్తుంటారు కానీ బోత్ సైడ్స్ మనం ఆలోచించుకుంటే అందులో నుంచి బయటపడ్డాను కాబట్టి ఈరోజు మల్లెమాల లాంటి ఒక సంస్థ గొడుగు నీడలో అద్భుతమైనటువంటి ఆ లైఫ్ని లీడ్ చేస్తున్నామంటే దాని అంతటికి కారణం ఆ సక్సెస్. ఎప్పుడు జరగలేదు, నాకే కాదు ఎవ్వరికీ జరగలేదు, జరగదు కూడా. అంటే అవమానం జరిగే అంత అక్కడ ఇన్సిడెంట్లు రావు. స్కిట్ బాగులేకపోతే బాగులేదని చెప్తారు, స్కిట్ బాగుంటే సూపర్ ఈసారి స్కిట్ అదిరిపోయింది అంటారు. అది చూసారు కదండి జబర్దస్త్ ఫేమ్ అప్పారావు గారు తన పర్సనల్ లైఫ్ గురించి, తన ఇండస్ట్రీ లైఫ్ గురించి, తన ప్రాబ్లమ్స్ గురించి, తన కామెడీ పంచెస్తో, పాటలతో, మిమిక్రీస్తో మనల్ని ఎంతగానో అలా అలరించి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా. మరి కొత్త సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఒక్క నిమిషం అక్కడే ఉంది, రిపీట్. మరి కొత్త సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై, దిస్ ఇస్ అనుషా. దిస్ ఇస్ ఆసమ్ అప్పి సైనింగ్ ఆఫ్. బై బై, సైనింగ్ ఆఫ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.